క్రిమినల్ కేసుల్లో బేసికల్ గా రెండు రకాల క్రిమినల్ కేసులు ఉంటాయి కాగ్నిజిబుల్ ఆఫెన్సెస్ నాన్ కాగ్నిజిబుల్ ఆఫెన్సెస్ కాగ్నిజిబుల్ ఆఫెన్సెస్ అంటే జనరల్ గా ఈ కాగ్నిజిబుల్ ఆఫెన్సెస్ అంటే సీరియస్ ఆఫెన్సెస్ కాగ్నిజిబుల్ వాటిని కోర్టులు కూడా ఇమిడియట్ గా కాగ్నిజెన్స్ తీసుకుంటాయి అన్నమాట ఈ కాగ్నిజిబుల్ ఆఫెన్సెస్ అంటే ఎవరీ ఆఫెన్స్ పనిషబుల్ 3 ఇయర్స్ అండ్ మోర్ ఆర్ కాగ్నిజిబుల్ ఆఫెన్సెస్ జనరల్ గా నాన్ కాగ్నిజిబుల్ ఆఫెన్సెస్ అంటే చిన్న చిన్న కేసులు పెట్టి కేసులు అన్నమాట అవి లెస్ దన్ 3 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటే నాన్ కాగ్నిజిబుల్ కేసులు అంటారు సో ఇఫ్ యు ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీరు ఒక కంప్లైంట్ ఇస్తే ఇఫ్ ఇట్ ఇస్ ఎ కాగ్నిజిబుల్ ఆఫెన్స్ సో దట్ దే విల్ రిజిస్టర్ ఏ కేస్ తర్వాత జనరల్ గా అపోహ అరెస్ట్ వారెంట్ ఉందా అంటారు అరెస్ట్ వారెంట్ లేం అక్కర్లా వన్స్ ఏ పోలీస్ రిజిస్టర్ ఏ కేస్ అగెన్స్ట్ యూ విచ్ ఈజ్ ఎ కాగ్నిజిబుల్ అఫెన్స్ దెన్ నో అరెస్ట్ వారెంట్ ఈజ్ రిక్వైర్డ్ యూ కెన్ స్ట్రైట్ వే ద పోలీస్ కెన్ ఎఫెక్ట్ అరెస్ట్ వాళ్ళకేమో కేసు రిజిస్టర్ చేస్తే కానీ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్లో కనుక పోలీసులకు అరెస్ట్ పవర్ ఉండదు అసలు రిజిస్ట్రేషన్ పవరే ఉండదు నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్లు అయితే చిన్న చిన్న అఫెన్సులు అయితే వాళ్ళు స్ట్రైట్ అవే పోలీసులు రిజిస్టర్ చేయడానికి లేదు కేసు కూడా ఓకే దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఆఫ్ ది కన్సర్న్ మేజిస్ట్రేట్ ఈవెన్ బిఫోర్ రిజిస్టరింగ్ ఏ కేసు స్ట్రైట్ అవే దే కెనాట్ రిజిస్టర్ ఏ కేసు అప్పుడు మేజిస్ట్రేట్ వీళ్ళని రిజిస్టర్ చేయండి అని పర్మిషన్ ఇస్తే దెన్ ఓన్లీ దే కెన్ రిజిస్టర్ ఏ కేసు నాన్ కాగ్నిబుల్ కేసుల్లో అట్లా ఉందన్నమాట తర్వాత మీరు అన్నారు ఈ బెయిల్స్ ఇవన్నీ ఏంటండి అని తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు దీని మీద చాలా రిఫార్మ్స్ వచ్చినాయి చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి ఈ క్రిమినల్ అఫెన్సెస్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ మీరు పోలీసులు మేమే కేసు రిజిస్టర్ చేశారు పనిష్మెంట్ 7 ఇయర్స్ లోపు ఉందనుకోండి జనరల్గా చీటింగ్ అని థెఫ్ట్ ఇటువంటివన్నీ కూడా 7 ఇయర్స్ లోపే ఉంటాయి పనిష్మెంట్ మ్యాక్సిమం పనిష్మెంట్ ఐపీసీలో ఇఫ్ ద అఫెన్స్ ఈజ్ పనిషబుల్ బిలో 7 ఇయర్స్ అయితే 41A సిఆర్పిసి కింద మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు ఓకే మీకు పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు నీ మీద పలానా కేసు రిజిస్టర్ అయ్యింది దిస్ ఈజ్ పనిషబుల్ లెస్ దెన్ 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ కాబట్టి నేను నీకు నోటీస్ ఇస్తున్నాను యు ఆన్సర్ నీ మీద ఎలిగేషన్ వచ్చినాయి యు కమ్ టు పోలీస్ స్టేషన్ అనే పర్టికులర్ డేట్ విచ్ వాజ్ మెన్షన్ ఇన్ ద సెడ్ నోటీస్ ఆ నోటీస్లో మెన్షన్ చేయాలి ఫలానా టైంకి ఫలానా రోజు నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వు హాజరయ్యి ఈ కేసు గురించి నువ్వేం చెప్తావు నీ మీద ఎలిగేషన్ వచ్చినాయి అని చెప్పి నీకు నోటీస్ ఇస్తారు దట్ ఈస్ కాల్డ్ 41A నోటీస్ సో ఏముండదు ఇక అరెస్ట్ ఏముండదు ఆ నోటీస్ ప్రకారం నువ్వు రెస్పాండ్ అయ్యి నువ్వు కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు వేస్తారు కదా ఆ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది నేను అడుగుతారు యూ కెన్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆ కేసుల్లో కూడా అరెస్ట్ చేయాలనుకో పోలీసులు సో యు ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ ద పోలీస్ అని వాళ్ళు అంటారు అప్పుడు 41A నోటీస్ ఇచ్చాము ఈజ్ నాట్ కంప్లయింగ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ అని చెప్పి యూ హ్యావ్ టు మేకౌట్ ఇది పోలీస్ ఆఫీసర్ మేకౌట్ ఏ గ్రౌండ్ అది కూడా కన్సర్న్ మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలంటే ఐ ఇష్యూడ్ ఏ నోటీస్ టు హిమ్ ఐ డైరెక్టెడ్ హిమ్ టు అపియర్ అన్ ఏ పర్టికులర్ డేట్ అండ్ టైమ్ ఈ డి నాట్ అపియర్ ఈజ్ నాట్ ఒబ్లైజింగ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సో ది అరెస్ట్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ నెససరీ అని యూ హ్యావ్ టు ద కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు మేక్ ఎన్ అప్లికేషన్ టు ద కన్సర్న్ కోర్ట్ ఆ జడ్జి గారు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇతను అరెస్ట్ చేయాలి లెక్కన ఇప్పుడు చిన్న పెట్టి కేసులు కూడా పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే కదా బిలో 7 ఇయర్సే కదా వాడిని అన్నీ బిలో 7 ఇయర్స్ చాలా కేసులు అలా అరెస్ట్లే ఉండవు 498 కేసులు ఉందనుకోండి ఇప్పుడు జనరల్గా డౌరీ హెరాస్మెంట్ కేసు ఉంది ఇట్ ఈస్ పనిషబుల్ విత్ 3 ఇయర్స్ దానిలో అరెస్ట్లే ఉండవు వాళ్ళు నోటీస్ ఇస్తారు తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈ యొక్క ఈ గైడ్లైన్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వమని చెప్తున్నారు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఫెయిల్స్ టు ఫాలో దీస్ గైడ్లైన్స్ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నారు మళ్ళీ కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ లేదు వాళ్ళు ఏం చేస్తారు 41 నోటీస్ 2 నోటీసులు ఇచ్చాము మేము వాళ్ళు అతను కోఆపరేట్ చేయట్లేదు మేము అరెస్ట్ చేసాము రిమాండ్ చేసామంటారు ఏమి ఇట్ ఇస్ నాట్ ఏ జస్ట్ లైక్ ఎంప్టీ ప్రొసీజర్ ఈ హ్యాస్ టు ఫాలో సర్టన్ స్టెప్స్ తర్వాత అరెస్ట్ చేసేటప్పుడు కూడా దిట్ ఈస్ ఎ ప్రొసీజర్ ఓకే ఎవరు అరెస్ట్ చేస్తున్నారు
who is the arresting officer, the name, designation, everything he has to display. ఏ మఫ్టీలో వచ్చేసి ఎక్కువ 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 కార్ అంటాం కదా, దట్ ఇస్ ఎ ప్రొసీజర్. ఎవ్రీబడి హ్యాస్ టు నో ద రైట్స్ ఆఫ్ ఏ అక్యూజ్డ్ పర్సన్. ఇవన్నీ మీరు ఒక అక్యూజ్డ్ పర్సన్ కావచ్చు, మీరు కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, మీకు కొన్ని రైట్స్ ఒక చట్ట ప్రకారం కొన్ని హక్కులు కల్పించబడ్డాయి, హక్కులు తెలుసుకోవాలి. ఇది పోలీసు వాళ్ళు వాళ్ళు చేయకూడదు, వీళ్ళు కూడా వాళ్ళకి పోలీసు వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు అఫెన్స్ అనేది నువ్వు జైలుకు పోవు, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 7 ఇయర్స్ పనిష్మెంట్ దే విల్ ఇష్యూ నోటీస్. సో ఇట్ కెన్ బి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా. బోత్ ది పర్సన్స్, బోత్ అక్యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ ద పోలీస్, దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ అబ్లిగేషన్స్ అండర్ ది యాక్ట్. అది రోడ్డు మీద జరుగుతున్నటువంటి రాస్తా రోకోల దగ్గర అక్కడ అరెస్టులు చేస్తారు కదా సార్, అంటే అది పర్టికులర్ అరెస్ట్ అంటే మామూలు చిన్న చిన్న కేసులే కదా సార్, అప్పుడు కూడా అరెస్ట్కి సంబంధించింది ఏమి ఉండదా సార్? అది అన్నీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్లు అండి. అవి ప్రివెంటివ్ అరెస్ట్ ఉదయం సాయంత్రం ఉంటారు, అది ఇట్ ఇస్ నాట్ ప్రివెంటివ్ అరెస్ట్. ప్రివెంటివ్ అరెస్ట్ లేదు వాళ్ళు, ఏదో అది కూడా చట్ట ప్రకారమే చేస్తామని చెప్తారు, ఇట్ ఇస్ ప్రివెంటివ్ అరెస్ట్. పోలీస్ డి నాట్ గివ్ ఎనీ పర్మిషన్ టు డిమాన్స్ట్రేట్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్. మీరు వెళ్తారు, మేము అక్కడ పర్మిషన్ లేదండి, ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి మేము అరెస్ట్ చేసే ఉంటారు. సో దే విల్ బి లెట్ ఆఫ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్, దే విల్ బి కెప్ట్ ఇన్ కస్టడీ. అది పెద్ద క్రైమ్తో కూడుకున్నటువంటి అరెస్టులు చేసేటప్పుడు మాత్రం 7 ఇయర్స్ బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి ఇవ్వాల్సింది. నోటీస్ ఇవ్వాలా? ఆ కేసులో అరెస్ట్ చేయాలంటే దే హ్యావ్ టు రికార్డ్ రీజన్స్, దే హ్యావ్ టు అబ్టైన్ ది పర్మిషన్ ఆఫ్ ది కన్సర్న్ కోర్ట్. కన్సర్న్ కోర్ట్ పర్మిషన్ తీసుకునే చేయాలి, కానీ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేస్తే ఇట్ ఈస్ ఎన్ వయోలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి, కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ టు డిశ్చార్జ్ దేర్ ఆబ్లిగేషన్స్ అండర్ దాట్. ఆబ్లిగేషన్స్ ఇవి, ముద్దాయిలకి ఆబ్లిగేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆబ్లిగేషన్స్, పోలీసు వాళ్ళకి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సరే, మ్యూచువల్గా పోతా ఈ సిస్టమ్ స్మూత్గా రన్ కావాలంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు డిశ్చార్జ్ దేర్ ఆబ్లిగేషన్స్ యాజ్ పర్ ద స్టాట్యూట్, చట్ట ప్రకారం నడవాలి.